హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీలో నిరుద్యోగులకు ఏపీ గవర్నమెంట్ నుంచి ఒక గుడ్ న్యూస్ అయితే అనౌన్స్మెంట్ చేశారు. దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ గురించి చెప్పడానికి ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో ఎవరైతే జాబ్ కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళందరూ కంపల్సరీ ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. అలాగే మీకు తెలిసిన వాళ్ళందరికీ ఈ వీడియోని అయితే షేర్ చేయండి, మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్, లైక్ చేస్తే ఎక్కువ మందికి పాస్ ఆన్ అవుతుంది. అలాగే ఎవరైతే జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముఖ్యంగా పోలీస్ ఎగ్జామ్స్కి సంబంధించిన ప్రతి అప్డేటు మన ఛానల్ అయితే వస్తాయి, తెలుసుకుంటూ ఉండొచ్చు. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. సో ఏపీలో ఉగాది నాడున అంటే ఏప్రిల్ 13th మనకు జాబ్ క్యాలెండర్ అయితే రిలీజ్ చేస్తున్నారండి. దానికి సంబంధించిన అనౌన్స్మెంట్ అయితే ఇప్పుడే వచ్చింది. సో దాంట్లో చూసుకుంటే కనుక 20,000 పోస్టులకు సంబంధించిన క్యాలెండర్ అయితే ఇవ్వనున్నారు. అంటే క్యాలెండర్ అంటే ఇప్పుడు మనకు ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు అనమాట, ఈ ఇయర్లో మొత్తం ఏమేమి జాబ్ నోటిఫికేషన్స్ వస్తాయి. సో అందులో చూసుకుంటే కనుక మనకు పోలీస్ రిక్రూట్మెంట్కి సంబంధించి అంటే మేజర్గా ఎక్కువ పోస్టులు ఉండే కేటగిరీ వచ్చేసి పోలీస్ డిపార్ట్మెంట్. దాంట్లో వచ్చేసి 6,000 పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ అయితే ఇస్తాము అని చెప్పేసి గవర్నమెంట్ అయితే చెప్పింది. వీటితో పాటు మనకు 8,000 పోస్టుల వరకు మనకు సచివాలయం జాబ్స్ కూడా ఉంటాయి అని చెప్పేసి చెప్పారు. సో ఇంకా మిగతా కేటగిరీస్కి సంబంధించి సబ్ ఇంజనీర్స్, జూనియర్ ఇంజనీర్స్, అకౌంటెంట్స్, ఇవి డిఫరెంట్ కేటగిరీస్. సో ఇవి కూడా ఇంకా అవి వాటన్నిటికీ సంబంధించిన జాబ్స్ అంటే మనకు ఏ నెలలో జాబ్ నోటిఫికేషన్ ఇస్తారు, అలాగే ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది, అలాగే మనకు రిజల్ట్స్ ఎప్పుడు, ఇట్లా మొత్తం ఒక షెడ్యూల్ అయితే ఇచ్చేస్తారు మనకు ఏప్రిల్ నాడున. సో తొందరలోనే మనకు తెలిసిపోతుంది అంటే. సో ఇప్పుడు జాబ్ క్యాలెండర్ ఇస్తే మనకు ఏ నెలలో నోటిఫికేషన్ వస్తుంది అని చెప్పేసి మనకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. దాని ప్రకారంగానే మనం ప్రిపేర్ అవుతూ ఉండొచ్చు ఏ ఎగ్జామ్స్కి ప్రిపేర్. చాలా రోజుల నుంచి యాక్చువల్గా ఏంటంటే మనకు లాస్ట్ ఇయర్ మొత్తం కరోనా కారణంగా జాబ్స్ ఏ రిలీజ్ చేయలేదు. యాక్చువల్లీ ఏపీ గవర్నమెంట్ ప్రతి ఇయర్ ఎవ్రీ ఇయరు జనవరిలో జాబ్ క్యాలెండర్ అయితే ఇస్తామని చెప్పారు. కానీ కాకపోతే మనకు, సో ముఖ్యంగా ఈ కరోనా వల్ల మధ్యలో ఒక 1 ఇయర్ వరకు అయితే డిస్టర్బెన్స్ అయితే వచ్చింది. సో జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఇప్పుడే అప్రూవ్ అయితే చేశారు. 20,000 పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ అయితే మనకు ఏప్రిల్ 13. నోటిఫికేషన్ అంటే జాబ్ క్యాలెండర్. జాబ్ క్యాలెండర్ అంటే మనకు ఏ నెలలో ఏ నోటిఫికేషన్ ఇస్తుంది, తర్వాత ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటాయి అని చెప్పేసి మొత్తం ఒక క్లియర్ పిక్చర్ అయితే ఇచ్చే అవకాశం అయితే ఉంది. సో దీంట్లో చూసుకుంటే కనుక 6,000 పోస్టులలో మనకు ఎక్కువ పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి, దీంట్లో కానిస్టేబుల్, ఎస్ఐ, సివిల్, ఏఆర్ అన్ని కేటగిరీస్కి సంబంధించిన పోస్టులు అయితే ఉంటాయి. సో ఎవరైతే పోలీస్ కానిస్టేబుల్స్ కానీ ఎస్ఐస్ కానీ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరూ మీ ప్రిపరేషన్ అయితే ఇంకా సీరియస్గా ప్రిపేర్ అవ్వండి. మనకు క్యాలెండర్ ఇచ్చారంటే మనకు ఇంక ఎక్కువ టైం అయితే ఉండొచ్చు, మేబీ నెక్స్ట్ మంతే ఉండొచ్చు, లేకుంటే ఈ మంతే ఉండొచ్చు. మనకు క్లారిటీ అనేది ఏప్రిల్ 13 ఒక క్లారిటీ అయితే వస్తుంది, అంటే ఏ రోజున మనకు జాబ్స్ రిలీజ్ చేస్తారు, అలాగే 20,000 పోస్టులో ఏమేమి వేకెన్సీస్ ఉన్నాయి, తర్వాత ఏ పోస్ట్కి మనం అప్లై చేసుకోవచ్చు అనే డీటెయిల్స్ అనేవి మనకు ఏప్రిల్ 14 అయితే క్లారిటీ అయితే వస్తుంది. సో క్లారిటీ రాగానే మళ్ళీ మీకు వీడియో అయితే అప్డేట్ చేస్తాను. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ముఖ్యంగా. సో పోలీస్కి సంబంధించిన ప్రతి అప్డేట్, క్వశ్చన్ పేపర్స్ కానివ్వండి, ఈవెంట్స్ కానివ్వండి, ఎగ్జామ్ డేట్ కానివ్వండి, అప్లికేషన్స్ కానివ్వండి, సో ప్రతి ఒక్క అప్డేట్ అయితే మన ఛానల్లో పోస్ట్ చేస్తాను. సో కొంతమంది ఎక్స్పర్ట్స్తో కూడా మాట్లాడించడానికి అయితే ట్రై చేస్తాను, ఎలా ప్రిపేర్ అవ్వాలి, అలాగే మనకు రన్నింగ్ ఈవెంట్స్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఈవెంట్స్లో మంచి స్కోర్ ఎలా చేయాలి, తర్వాత ఎగ్జామ్స్ మెయిన్స్ ఎలా ఉంటుంది, తర్వాత ప్రిలిమ్స్ ఎలా ఉంటాయి, తర్వాత సో మనకు ఎన్ని మార్క్స్ వస్తే జాబ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, పేపర్ డిఫికల్టీ లెవెల్ ఏ విధంగా ఉంటుంది, అన్ని టాపిక్స్ గురించి సో మన ఛానల్ అయితే వీడియోస్ వస్తాయి, మీరు తెలుసుకుంటూ ఉండొచ్చు, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడే దానికి సంబంధించిన క్యాలెండర్ అయితే మనకు జగన్మోహన్ రెడ్డి గారు అయితే అప్రూవ్ చేశారు. మనకు ఏప్రిల్ 13 మనం అఫీషియల్గా రిలీజ్ చేస్తారు. రిలీజ్ చేసిన తర్వాత మనకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. సో ఈ అప్డేట్ అయితే గవర్నమెంట్ నుంచి వచ్చింది ఫ్రెండ్స్. ఈ డీటెయిల్స్ చెప్పడానికి చాలా రోజుల నుంచి మనకి ఏంటంటే ఎదురు చూస్తున్నారు జాబ్స్ కోసం. సో నిరుద్యోగులు కరోనా వల్ల 1 ఇయర్ అయితే వేస్ట్ అయింది, ఎప్పుడు ఇస్తారో, కొంతమందికి ఏజ్ అయిపోతుందని, కొంతమంది ఇట్లా చాలా ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. మరి గవర్నమెంట్ ఒకవేళ ఏజ్ పెంచితే బాగుంటుంది, ఇంకా కొంచెం ఏజ్ పెంచితే చాలామంది ఒక 1 ఇయర్ 2 ఇయర్స్ అయితే లాస్ అయ్యారు. సో మనకి మధ్యలో ఎన్నికలు రావడము, తర్వాత ఈ కరోనా రావడంతో నోటిఫికేషన్స్ అయితే చాలా వరకు డిలే అయ్యాయి. సో ఈ 1-2 ఇయర్స్లోనే చాలామంది ఏజ్ అంటే సో ఏజ్ అయిపోవడం ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళందరినీ కన్సిడర్ చేసి గవర్నమెంట్ ఏమన్నా ఏజ్ పెంచితే బాగుంటుంది, వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో మరి గవర్నమెంట్ ఎలాంటి డెసిషన్స్ తీసుకుంటుందో వెయిట్ చేసి చూడాలి. ఇది ఫ్రెండ్స్ ఇది ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే వచ్చింది. ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో జాబ్కి మీ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి, ఇంకా ఎక్కువ టైం అయితే ఉండదు. సో అఫీషియల్ అప్డేట్ రాగానే మీకైతే క్లారిటీగా ఏమేమి పోస్టులు ఉన్నాయి, తర్వాత ఏజ్ ఎంత ఉంటుంది,
మనకు ఎన్ని జాబ్స్ ఉంటాయి, ఏ కేటగిరీలో ఎన్ని జాబ్స్ ఉంటాయి, అవన్నీ కూడా డీటెయిల్గా అయితే నేను మీకు అప్డేట్ అయితే ఇస్తాను. సో ఇది ఒక ముఖ్యమైన అప్డేట్ అని చెప్పేసి చాలామంది కామెంట్ చేస్తున్నారు, అందుకని చెప్పేసి సో ఈ వీడియో అయితే చేస్తున్నాను. నచ్చితే కంపల్సరీ ఒక లైక్ చేయండి, మీ ఒపీనియన్ కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో మనకు ఎప్పుడు నోటిఫికేషన్ కాదు, ఎప్పుడు పోలీస్ జాబ్స్ ఇస్తే బెటర్, ఏ మంత్లో నోటిఫికేషన్ వస్తే బాగుంటుంది, మీ ఒపీనియన్ కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే మీరు ఏ జాబ్స్ కోసం ఎదురు చూస్తున్నారు అనేది కూడా కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. మా ఛానల్ అయితే ఫాలో అవుతున్నాండి. థ్యాంక్ యూ వెరీ మచ్.